नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट चूद्दाम पेद्दपल्ली जिल्ला पालकुर्ति मंडलम बसंत नगर केशवरम सिमेंट कर्मागारंलो कॉन्ट्रैक्ट कार्मिक संघम एन्निकलु ई नेल 22न जरगनुन्नायि ई संदर्भंगा एन्निकल प्रचारं जोरुगा सागुतोंदि एन्निकलकु मोत्तं 5 अभ्यर्थुल नामिनेषन्लु दाखलु चेसिनट्लु एन्निकल अधिकारि पूर्णचंद्र तेलिपारु फ्याक्टरी परिसर प्रांतं एन्निकल वातावरण संदडिगा माराई अधिकार टीआरएस पार्टी नायकुलु केशवरम सिमेंट फ्याक्टरी पर्मनेंट कार्मिकुल यूनियन अध्यक्षुलु मनोहर रेड्डी प्यानल नुंडि अभ्यर्थि नगुनूरि रमेश ई एन्निकल्लो गेलुपुपै धीमा व्यक्तं ई संवत्सरालु चाला दारुणंग मोसपोयारु कार्मिकुलु रावाल्सिन रेट्लु अयितेनेमि ग्रेड्लु कनीस वेतनालु अंटे स्किल्ड अन्स्किल्ड नुंडि सेमी स्किल्ड नुंडि स्किल्ड रावाल्सिन वाळ्ळु ऐदु संवत्सरालु कोन्नि इवन्नी अंटे कार्मिकुलकु प्रति समस्य ऐदु संवत्सरालैन सागदीसि चाला नष्टं चेसि कार्मिकुलनु आगांगा वडेसिपोयाडु अवन्नी मा अध्यक्षुल वारि सपोर्ट तो नेनु तप्पकुंडा अवन्नी पूर्तिगा चेस्तानानी मल्ला इप्पटि वरकु प्रति दानिकि ओक रेटु केशवरामला ओक पनि चेस्तुन्नाडंटे 5000 10000 कांट्राक्ट बेसिक लक्षल लक्षल नडुस्तुंदि कोट्ल टर्नओवर इप्पुडुन्न नायकुलु वाळ्ळ अडुगुलकु मडुगुलु वच्चे नायकुलु एक्कुव उन्नारु इप्पुडु पोटि चेसे दानिला कानी मा नायकुडु मच्चलेनि नायकुडु इप्पटि वरकु पर्मनेंट दानिला एन्नो पनुलु चेसिंडु ओक दानिकि कूडा ओक रूपायि आशिंचकुंडा ఎన్నో ఎన్నో పనులు చేసిండు ఇది కూడా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పూర్తి నమ్మకం అది చేసిండు కాబట్టి చేస్తాడనే నమ్మకం మా మీద తప్పకుండా ఉన్నది కార్మికులకు మమ్మల్ని భారీ మెజారిటీ తోటి గెలిపిస్తారనే నమ్మకం కూడా ఉన్నది పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత నగర్ కేశవరామ్ సిమెంట్ కర్మాగారంలో కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు బీజేపీ నాయకులు కౌశిక్ హరి ప్యానల్ నుండి అభ్యర్థి సత్యనారాయణ గౌడ్ ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నుండి సత్యనారాయణ అనే నేను అన్న ఆధ్వర్యంలో కౌశిక్ గారి అన్న ఆధ్వర్యంలో కేశవరామ్ సిమెంట్ కార్మికులతోని కలిసి నేను ఏ పనైనా కార్మికులకు 2 సంవత్సరాల లోపు అలా ఎన్ను వెంట ఉండి పని చేస్తానని మాట ఇస్తూ ఇలాంటి దానికి లొంగను కంపెనీకి అని మాట ఇస్తున్నాను 100% నేను గెలుస్తానా ఎందుకంటే కార్మికులు నన్ను తీసుకొచ్చి పెట్టారు నువ్వు గెలిస్తేనే పని అవుతుంది అన్న వస్తేనే పని అవుతుంది 5 సంవత్సరాల నుండి ఏం పని కాలే అందుకే దీని వాళ్ళ కార్మికుల ఆధ్వర్యంలో నేను వచ్చినా నేను కంపల్సరీ గెలుస్తున్నా బీజేపీ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామంలో గ్రామదేవత పోషమ్మ విగ్రహ ప్రతిష్ట బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్ అయ్యపురెడ్డి నరసింహులు ఉప సర్పంచ్ మల్లేష్ గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు భక్త మహాశైలారా ఈ ఊరు అంతారం నా పేరు అయ్యప్రెడ్డి ఎందుకనంటే ఈ విషయం చెప్పేది మీడియా మిత్రులతో కూడా ఎన్నో విధాల మేము కష్టాల కోర్చి అమ్మవారిని కొన్ని వందల సంవత్సరాలుగా వానలో తడిసి ఎండలో ఎండి మాకందరికీ మేలు చేకూర్చినటువంటి ఈ పోషమ్మ తల్లిని ఈ సంవత్సరం మరి యువకులంతా గ్రామస్తులంతా కలిసి భక్తులంతా అదో ఇతోరికంగా సహకరించి ఈ పోషమ్మ దేవాలయాన్ని ఆ జీర్ణోద్ధరమైనటువంటి అమ్మను బయటికి తీసి పునఃప్రతిష్ట వేదమూర్తులైనటువంటి గ్రామనోత్తముల చేత 3 రోజులుగా వేదమంత్రాలతోటి అమ్మను ఇక్కడ ప్రతిష్ఠించి మరి ఈరోజు కార్యక్రమాన్ని అతి వైభవంగా కొన్ని వందల మంది అమ్మవారికి నైవేద్యం బోనాల రూపకంగా సమర్పించడం జరిగింది ఇంకేం చెప్పాలనంటే మనకు చండి యాగం కూడా జరిగింది మనకు మూల దేవత గ్రామ దేవత మనం ఏ ఊరికన్నా పోయేటప్పుడు మన శివార్లోకి పోయినాక అమ్మ మన గ్రామ దేవత ఉంది అని వెనుకకు మళ్ళీ నమస్కారం చేసిపోతే మనకు ఎక్కడ పోయినా కానీ అమ్మ మేలు జరిగేటట్టు సక్సెస్ చేయించి నిన్న యజ్ఞాలు జయించి విగ్రహ ప్రతిష్ట ఈరోజు జయించి ఈరోజు బ్రహ్మాండంగా అతి బ్రహ్మాండంగా పబ్లిక్ కూడా మా ఊర్లో గ్రామ ప్రజలందరూ కూడా ఎన్నడూ లేని విధంగా బోనాలు బ్రహ్మాండంగా వచ్చినారు
काबट्टी इदे विधंगा एप्पुडु मा ग्राम प्रजलु सहकरिंचालनि कोरुतुन्नाम। अंतारं ग्राम मंडलं तलकोंडपल्ली अंतारं ग्राम प्रजलु मरियु मुख्यंगा ఈ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు ఇవ్వబడినటువంటి ఈ ఊరి ఆడబిడ్డలు వాళ్ళందరితో పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలైనటువంటి యువకులు మరియు పెద్దలు భక్తులు అందరూ కూడా సర్పంచ్ సౌడవన్ వెంకటయ్య గారి నేతృత్వంలో మరి వాళ్ళందరికీ సహకరించి ఎన్నో వందల ఏళ్ల క్రితం ఈ దాదాపు భూమి లెవెల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది। పోచమ్మ అమ్మవారి యొక్క గుడి ఈ గుడి యొక్క చరిత్ర చాలా గొప్పది। బౌషం మేమెవరం పుట్టలేదు అందుకంటే ముందున్న ఉన్నటువంటి అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తూ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి మరి గ్రామంలో పెద్దలు యువకులు వాళ్ళు ఇతోదికంగా సహకారం అందించారు। డబ్బు రూపేన ఆర్థిక మన వస్తు రూపేన అన్ని రకాలుగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది। వారందరికీ మా గ్రామస్తులందరి తరఫున మరి గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఇదే విధంగా ఇతర ఇంకా ఏ కార్యక్రమం అందిస్తున్నా ఇంతకు రెట్టించిన స్థాయిలో మరి విజయవంతం అయ్యేలాగా సహకారం అందించాలని కూడా కోరుకుంటున్నాం। ముఖ్యంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి కార్యకర్తలైనటువంటి మీడియా మిత్రులకు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం। అంతేకాకుండా ఈ గ్రామంలో మరొక హనుమాన్ దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమాలు వీలు ఉన్నాయి। అంతేకాకుండా ఈదమ్మ భవనాలు సంబంధించి ఈదమ్మ గుడి కూడా అక్కడ లేదు, మరి ఆ కార్యక్రమం కూడా మేము అందరం కూడా కలిసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు చేపడితే అదే విధంగా మన బొడ్రాయి పండగ కావచ్చు, మైసమ్మ పండగ కావచ్చు, కోటమైసమ్మ కూడా దున్నపోతుంది, అతి తొందరలోనే ఈ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది। ఏ కార్యక్రమం తీసుకున్నా మా గ్రామంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు, ఆ నమ్మకం మాకుంది। అట్లా విజయవంతం చేసిన ఈ యువకులందరికీ పెద్దలందరికీ మమ్మల్ని అందరూ నడిపించిన మార్గదర్శకం వహిస్తున్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం। ఇక ముందు కూడా ఇంతే స్థాయిలో విజయవంతం చేయడానికి పాల్గొనాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరపేట మండలం నారాయణపురం గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అపిల్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున విద్యార్థులకు ఉపాధ్యాయులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు। సింగరేణి సంస్థ అందించిన సహకారంతోనే ఈ పంపిణీ జరుగుతోందని అపిల్ సంస్థ అధ్యక్షులు రమేష్ తెలిపారు। ములకలపల్లి, తమ్మపేట, అశ్వరపేట మండలంలోని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య, సర్పంచ్ పరమేష్, జడ్పీటీసీ వరలక్ష్మి, అశ్వరపేట పిఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు రాంబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు। పడి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది। ఇక్కడ విషయానికి వస్తే మరి చాలా చక్కగా ఇంత మనకి ఆ పతగుడెం నుంచి మనం చాలా 115 కిలోమీటర్ల దూరం ఉన్న అశ్వరపేట ఇక్కడికి దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని జహీరాబాద్ లో భీమ్ ఆర్మీ, టిప్పు క్రాంతి సేన, దళిత బహుజన, లంబాడి హక్కుల పోరాట సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోషులపై కఠినమైన చట్టాలు అమలు చేయాలన్నారు। ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు। బాధిత కుటుంబాలకు సత్వరమైన న్యాయం చేసి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు। ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ రాష్ట్ర నాయకులు సంగమేశ్వర్, టిప్పు క్రాంతి సేన అసెంబ్లీ అధ్యక్షులు మహమ్మద్ యూసుఫ్, నాయకులు అయ్యూబ్ ఖాన్, గోపాల్ పవర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్।